అన్నమయ్య జిల్లా రాయచుటి నియోజకవర్గం రాయచుటి మున్సిపాలిటీ పరిధిలోనే చెన్నముక్కపల్లె గ్రామ పంచాయతీలో సిపిఐ బృందంగా ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ దాదాపు 15-16 సంవత్సరాలుగా నివాసాలు ఏర్పరచుకుంటా ఉన్నారు. అరుంధతి నగర్లో దాదాపుగా 16 సంవత్సరాలుగా ఇక్కడ ఎటువంటి కనీస సౌకర్యాలకు నోచుకుని గ్రామ చెన్నముక్కపల్లి గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఈ అరుంధతి కాలనీ దాదాపుగా సీసీ రోడ్లు లేవు, లేకపోతే డ్రైనేజీ వ్యవస్థ లేదు, వీధి లైట్లు లేవు, తాగడానికి నీళ్లు లేక ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ పాలకులు మాత్రం రాయచుటి మున్సిపాలిటీ పరిధిలోనే గ్రేడ్ 1 మున్సిపాలిటీకి అభివృద్ధి చెందుతూ ఉంది, మరి ఆ పక్కనే ఉన్నటువంటి చెన్నముక్కపల్లె గ్రామ పంచాయతీలో ఎందుకు అభివృద్ధికి నేర్చుకోలేదో ఈ పాలకులు సమాధానం చెప్పాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా అడుగుతా ఉన్నాం. ఇవాళ గత ప్రభుత్వంలో చూసాం, మేము ఊర్లకు ఇళ్ళు కాదు, ఊర్లు కడతా ఉన్నాం, వేల ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నాం, ఇల్లు ఇస్తానని చెప్పి అనేక మంది చెప్పినటువంటి వాళ్ళు దాదాపు ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 100ల మంది ఇల్లు లేవు, ఇళ్ల స్థలాలు లేవు, బాడిగిండ్లలో ఉంటూ కాపురాలు చేస్తూ ఉన్నారు. కానీ రెక్కాడితే కానీ డొక్కాడని వీళ్ళందరూ కూడా కష్టపడి జీవనం సాగిస్తున్నటువంటి ఈ పేదలకు ఎందుకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఒకవైపు చూస్తూ ఉన్నాం, డ్రైనేజీ వ్యవస్థల పేరుతో ఎక్కడికక్కడ గుంతలు తీసేసి రోడ్లంతా కూడా వదిలేశారు. వర్షం పడిందంటే ఆటో వాళ్ళు టౌన్ నుంచి ఇక్కడికి రావాలంటే దాదాపు 100-150 రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి గ్రేడ్ 1 మున్సిపాలిటీ, దాని పక్కన ఉన్నటువంటి ఈ అరుంధతి నగర్ ఎందుకు అభివృద్ధి చెందలేదు? ఈ నాయకులు సమాధానం చెప్పాలి. కమ్యూనిస్టు పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎవరైతే అర్హులైన వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా నివాస స్థలాలు ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి. అదేవిధంగా చాలా మంది పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారు, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఇల్లు రావాల్సిన వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా మనకు మన రాయచుటి నియోజకవర్గంలో దాదాపుగా మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా రామ్ప్రసాద్ రెడ్డి గారు వచ్చారు, చాలా సంతోషం. ఆ తరుణంలోనే ఇది కూడా రాయచుటి మున్సిపాలిటీ పరిధిలో విలీనం చేసి ఏదైతే గ్రామ పరిధిలో ఉండి వీళ్ళకి అరకొర సౌకర్యాలతో ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళంతా కూడా మున్సిపాలిటీ పరిధిలోని సౌకర్యాలు కల్పించి సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు, అలాగే అంగన్వాడీ కేంద్రం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. సిద్ధిగాల శ్రీనివాసులు, సిపిఐ రాయచుటి నియోజకవర్గ కార్యదర్శి.